హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీ యొక్క హోస్టింజర్ వెబ్ హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు పర్చేజ్ చేసిన హోస్టింగ్ ప్యాకేజ్ అండర్ హోస్టింగ్లో చూపిస్తుంది. సో వన్స్ అయిన తర్వాత మీరు ఏ వెబ్సైట్లో సబ్ డొమైన్ క్రియేట్ చేయాలనుకున్నారో సో ఆ పర్టికులర్ దానికి వెళ్ళండి. నేనేంటంటే వెంకట్ అండర్, ఇందులో మల్టిపుల్ డొమైన్స్ ఉండడం జరిగింది. సో నేనేంటంటే పర్టికులర్గా వెంకటండర్.కామ్లో సో సబ్ డొమైన్ క్రియేట్ చేద్దాం. అదే నేను ఒకవేళ ఇన్కేస్ అప్ తెలుగులో క్రియేట్ చేయాలనుకుంటే నేను ఈ పర్టికులర్ ఇది క్లిక్ చేయాలి. అదే నేను వెంకటండర్.కామ్లో చేస్తున్నాను కాబట్టి సో నేను ఈ బటన్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ మీ యొక్క హోస్టింగ్ అకౌంట్లో ఒకే ఒక డొమైన్ అన్నది పెడితే అక్కడ మీకు ఒక వన్ వెబ్సైట్ అని చూపిస్తుంది. అది మీరు మల్టిపుల్ పెడితే ఎన్ని అయితే పెట్టారో సో ఆ పర్టికులర్ మీ హోస్టింగ్ అకౌంట్ యొక్క క్యాపబిలిటీని బట్టి ఇక్కడ మీకు కౌంట్ అనేది చూపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నా బిజినెస్ వెబ్ హోస్టింగ్లో అప్ టు 12 వెబ్సైట్స్ వరకు పెట్టడం జరిగింది. సో ఇందులో ఏంటంటే నేను ఫస్ట్ వెంకటండర్.కామ్లోకి వెళ్తున్నాను. సో ఎందుకంటే నేను వెంకటండర్.కామ్లో సబ్ డొమైన్ క్రియేట్ చేసి అందులో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటి, నేను వెంకటండర్.కామ్లోకి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత రైట్ లోడ్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ మనకి డొమైన్షన్ ఉంది కదా. సో డొమైన్షన్ ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ప్యానల్లో డొమైన్స్ ఉంది కదా. సో ఆ డొమైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సిట్ మెయిన్ డొమైన్ సబ్ డొమైన్స్ పార్క్ డొమైన్ రీడైరెక్షన్ చూపిస్తుంది. ఇందులో ఏంటంటే మనం సబ్ డొమైన్స్ క్లిక్ చేయాలి. సో సబ్ డొమైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆ పర్టికులర్ మెయిన్ డొమైన్కి ఏ అయితే సబ్ డొమైన్స్ మీరు క్రియేట్ చేస్తారో అవి మీకు కింద చూపిస్తాయి. సో నేను ఆల్రెడీ ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఒక సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఒక డెమో పర్పస్కే మన యొక్క వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ డెడికేట్గా క్రియేట్ చేయడానికి మన మెయిన్ వెబ్సైట్ డిస్టర్బ్ చేయకుండా, ఓకే సో ఓకే మన యొక్క మెయిన్ వెబ్సైట్ అయినా వెంకటండర్.కామ్ని డిస్టర్బ్ చేయకుండా సో డెమో పర్టికులర్ వర్డ్ ప్రెస్ అన్నదే సబ్ డొమైన్ demo.venkatrandra.com వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి అందులో మనం వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ మనం డిస్కస్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనం క్రియేటివ్ సబ్ డొమైన్ ఉంది కదా, ఇక్కడ సబ్ డొమైన్ ఇక్కడ మీకు ఆ డొమైన్ నేమ్ ఏదైతే కావాలో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నాకు ఏంటంటే నేను venkatrandra.com demo.venkatrandra.com అని కావాలి నాకు, అందుకని డెమో ఎంటర్ చేశాను. అదే మీరు పర్టికులర్ online.venkatrandra.com సో లేకపోతే site.venkatrandra.com ఆ విధంగా మీకు డొమైన్ యూఆర్ఎల్ ఏ విధంగా అయితే కావాలో ఆ పర్టికులర్ వర్డ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. చేసిన తర్వాత కస్టమ్ ఫోల్డర్ ఫర్ సబ్ డొమైన్ ఇప్పుడు చూడండి. ఇందులో ఏంటంటే మనం డైరెక్టరీ మనం పబ్లిక్ డైరెక్టరీ యూజ్ చేయకుండా సో దీనికోసం ఏంటంటే మనకు పర్టికులర్ ఒక డైరెక్టరీలో ఉండాలి మన ఫైల్స్ అన్ని. సో దానికోసమే నేను డెమోనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత demo.venkatrandra.com పబ్లిక్ డెమో ఓకే. తర్వాత ఏం చేస్తారండి, ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు యూజ్ పబ్లిక్ అండర్స్కి ఇచ్చిన డైరెక్ట్ అన్నది దీన్ని మాత్రం క్లిక్ చేయకండి. ఇక్కడ ఏంటంటే డెమో సబ్ డొమైన్లో డైరెక్ట్ డెమో అనేది క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ చేసిన వెంటనే మనకి సబ్ డొమైన్ అన్నది క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ demo.venkatrandra.com. సో ఇక్కడ ఏంటంటే మన ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే మన యొక్క ఇమేజ్ ఫైల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి డెమో అనే ఫోల్డర్లో వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో మనం ఏంటంటే జస్ట్ సబ్ డొమైన్ అయితే క్రియేట్ చేసాము, ఒకసారి చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుందో ఇది. సో మనకి ఏంటంటే ఈ విధంగా వచ్చింది. సో ఇందులో ఏంటంటే మనం వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ వర్డ్ ప్రెస్ అని ఉంది కదా, సో ఆ పర్టికులర్ ఆప్షన్కి వెళ్ళండి. డాష్ బోర్డ్కి వెళ్ళిపోతాం. డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే ఇన్స్టాలర్, వేర్ ఈజ్ ఇన్స్టాలర్ డేటాబేసెస్ వర్డ్ ప్రెస్ ఓవర్ యూ అడ్మిన్ బిన్. ఏంటంటే ఇక్కడ మీకు వర్డ్ ప్రెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డొమైన్ చూపిస్తుంది కదా, ఇక్కడ డొమైన్ అనేది మనం మార్చుకోవాలి లేదా మళ్ళీ మన మెయిన్ డొమైన్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం venkatrandra.com అనేది కదా, సో ఇక్కడ మనం demo.venkatrandra.com అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో వర్డ్ ప్రెస్ అనేది చూడండి మనకు venkatrandra.com ఉన్నప్పుడు వర్డ్ ప్రెస్ చూపిస్తుంది. సో ఎందుకంటే ఆల్రెడీ venkatrandra.com వర్డ్ ప్రెస్ సైట్ ఉంది కాబట్టి డిటెక్ట్ చేసి ఆ పర్టికులర్ వర్డ్ ప్రెస్ కాపీని మనకి చూపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం demo. ఒకసారి మీకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఆన్లైన్ సర్వీసెస్లో venkatrandra.com వెళ్ళినప్పుడు కూడా మనకి
వర్డ్ ప్రెస్ కాపీ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్టికులర్ సబ్ డొమైన్లో మనం వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే నేను డెమో డాట్ వెంకటరమణ డాట్ కామ్లోకి వెళ్ళానో అప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ ప్రెస్ అనేది మనకి చూపించదు. సో ఎందుకంటే సో మనం ఇంకా ఏమీ ఇన్స్టాల్ చేయలేదు అందులో. సో దానికోసం ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఉంది కదా, సో ఇక్కడ ఇన్స్టాల్ అనేది మనం క్లిక్ చేయాలి. సో వన్స్ ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత ఆన్ ద గోయింగ్ చూసిన మనకి ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి డెమో డాట్ వెంకటరమణ డాట్ కామ్ అని చూపిస్తుంది. మనకి ప్రీవియస్గా ఏంటి వెంకటరమణ డాట్ కామ్ అని చూపించింది. సో అక్కడ మనం స్టెప్ చేసామనుకోండి వెంటనే మీ యొక్క మెయిన్ డొమైన్లో ప్రెస్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో కాబట్టి మీకు నెక్స్ట్ క్లిక్ చేసినా చూపిస్తుంది డేటా రిప్లేస్ చేసేదంటేనే, డోంట్ వరీ. సో ఇక్కడ ఏంటంటే మనకు వర్డ్ ప్రెస్ టైటిల్ డెమో వెంకటరమణ. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేటప్పటికి mail@venkatranda.com. సో కమింగ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ యూజర్ నేమ్ వచ్చేటప్పటికి అడ్మిన్ అని ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ మీకు నచ్చిందా లేదా ఆటోమేటిక్గా మనకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఏంటంటే ప్రస్తుతానికి నేను పర్టికులర్ ఒక టెంపరీ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కావాలనుకుంటే అడ్వాన్స్డ్కి వెళ్ళొచ్చు. సో అడ్వాన్స్డ్లో మనకి ఏంటంటే ఇన్స్టాలేషన్ పాత్, సో డెమో డాట్ వెంకటరమణ డాట్ కామ్ మనకి ఇన్స్టాల్ అవ్వాలి. సూచే డేటాబేస్ పాస్వర్డ్. సో ఆటోమేటిక్గా మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ అప్లికేషన్ వర్షన్ అంటే మన యొక్క వర్డ్ ప్రెస్ యొక్క వర్షన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే అదేవిధంగా మన ఇంగ్లీష్ మన యొక్క లాంగ్వేజ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అప్డేట్ షెడ్యూల్ టర్న్ ఆఫ్ ద ఆల్వేస్ అప్డేట్ లేటెస్ట్. నేను ఏంటంటే సో మ్యాక్సిమం ఏంటంటే నేను ఎప్పుడైనా ప్లగ్ఇన్స్ అప్డేట్స్ అవ్వచ్చు థీమ్స్ అప్డేట్స్ అవ్వచ్చు వీటిలో ఏంటంటే నేను మాన్యువల్గా అప్డేట్ చేసుకుంటాను. సో మాన్యువల్గా అప్డేట్ చేసుకుంటే మన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ అప్డేట్ ఏంటంటే అది కరెక్ట్గా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకపోతే మన సైడ్లో గ్లిచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం బ్యాకప్ నుంచి మళ్ళీ మన వర్డ్ ప్రెషర్ రీస్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓకే, సో ఒక్కొక్క టైంలో ఆటోమేటిక్ అప్డేట్స్ ఫైన్గా వర్క్ అవుతుంది, ఒక్కొక్క టైంలో అప్పుడప్పుడు కొంచెం ప్రాపర్గా వర్క్ అయినప్పుడు. సో ఎందుకంటే మనం ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసేది 10 plugins ఎన్ని ఉంటాయో ఆ 10 plugins డైలీ 10 plugins కూడా అప్డేట్గా వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి. సో మనం డైలీ మన యొక్క వెబ్సైట్ని యూజ్ చేస్తాం కాబట్టి సో ఆ పర్టికులర్ ప్లగ్ఇన్స్ మనం మాన్యువల్గా అప్డేట్ చేసుకోవడం చాలా బెటర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఈ నేను మనకి పర్టికులర్ వర్డ్ ప్రెస్ ఫైల్స్ అనేవి మన యొక్క సబ్ డొమైన్లో ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం పర్టికులర్ టైం అన్నది తీసుకుంటుంది. సో ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం రీఫ్రెష్ చేద్దాం ఇన్స్టాల్ అయ్యిందో లేదో. ఓకే డన్. సో పర్టికులర్ వర్డ్ ప్రెస్ కాపీ అన్నది డిఫాల్ట్ థీమ్ తోటి మన యొక్క సబ్ డొమైన్లో ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. సో ఇందులో లాగిన్ అయ్యి చూద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క హోస్టింజర్ అకౌంట్లో సో వర్డ్ ప్రెస్ సబ్ డొమైన్ క్రియేట్ చేసి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసే ఈజీ ప్రాసెస్. సో ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం ఏంటంటే wordpress.org వెళ్ళి వర్డ్ ప్రెస్ని డౌన్లోడ్ చేసుకుని సో ఈ పర్టికులర్ డేటాబేస్ ఈ విధంగా మనం చేయలేదు. సో మనం ఏ విధంగా చేసాం డైరెక్ట్ సింగిల్ క్లిక్. సో మనం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం సబ్ డొమైన్ క్రియేట్ చేసాం. సబ్ డొమైన్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే వర్డ్ ప్రెస్ను సింగిల్ క్లిక్లో ఇన్స్టాల్ చేసాం. సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సో హోస్టింజర్. సో హోస్టింజర్ అనేది మనకి వన్ క్లిక్ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన సర్వీస్ అనేది ఇస్తుంది. సో వర్డ్ హోస్టింజరే కాదు, సో మనకు మోస్ట్ ఆఫ్ ది హోస్టింగ్ కంపెనీస్ లైక్ బ్లూ హోస్ట్ అవ్వచ్చు, మనకి ఇండియాలో వ్యాపార హోస్ట్ అవ్వచ్చు, ఇవి కూడా ఏంటంటే మనకు వన్ క్లిక్ ఇన్స్టాల్స్ అనేవి ఈ రోజులో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు మీ యొక్క సబ్ డొమైన్లో పర్టికులర్గా వర్డ్ హోస్టింజర్లో సబ్ డొమైన్ క్రియేట్ చేయాలంటే ఇది ప్రాసెస్. అందులో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇది ప్రాసెస్. సో మీకు ఈ స్మాల్ వీడియో స్టెప్ బై స్టెప్ వీడియో మీకు వెళ్ళిపోతుందని కోరుకుంటున్నాను. సో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో
ఈ పర్టికులర్ డెమో డాట్ వెంకటరెడ్డి డాట్ కామ్లోనే మనకు డిఫరెంట్ ట్యూటోరియల్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో హెల్ప్తో కోరుకున్నాను. ఈ వీడియో చిన్న లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వర్డ్ పర్టికులర్గా వర్డ్ ప్రెస్ మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ వీడియో సజెషన్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.